ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు రోజ్ దన్ అప్లికేషన్. మీ మొబైల్ ద్వారా పాకెట్ మనీని సంపాదించుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా 25 రూపాయలు వచ్చేస్తాయి. మా రిఫరల్ కోడ్ తో డౌన్లోడ్ చేసుకుంటే మరో 25 రూపాయలు అధికంగా వచ్చేస్తాయి. ఆర్టికల్ చదవడం వలన, గేమ్స్ ఆడడం వలన పాకెట్ మనీని సొంతం చేసుకోగలరు. ఈజీగా డబ్బును పేటిఎం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మరింకెందుకు ఆలస్యం? రోజ్ దన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ బాక్సాఫీస్ దగ్గర సమ్మర్ రేస్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుతమైన వసూళ్లతో అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా దుమ్ము లేపింది. ఓవరాల్ గా ఫైనల్ రన్ లో ముగించుకున్న ఈ సినిమా సాధించిన కలెక్షన్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం లో 10.5 కోట్లు, సీడెడ్ లో 2.11 కోట్లు, వైజాగ్ లో 2.81 కోట్లు, కృష్ణాలో 1.65 కోట్లు, గుంటూరులో 1.61 కోట్లు, ఈస్ట్ లో 1.81 కోట్లు, వెస్ట్ లో 1.31 కోట్లు, నెల్లూరులో 78 లక్షల చైన్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో టోటల్ రన్ లో 22.58 కోట్ల చైన్ అందుకుంది. కర్ణాటకలో 2.71 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.26 కోట్లు, టోటల్ ఓవర్సీస్ లో 5.48 కోట్ల చైన్ సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఫైనల్ రన్ లో 32.03 కోట్ల చైన్ వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 58.7 కోట్ల వరకు ఉందని అంచనా. సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 26 కోట్లకు అమ్మగా 27 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన జెర్సీ సినిమా టోటల్ గా ప్రాఫిట్ 5.03 కోట్లను అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది. నాగ చైతన్య కెరీర్ లో 4వ బిగ్గెస్ట్ హిట్ గాను నిలిచింది జెర్సీ సినిమా. మొదటి ప్లేస్ లో ఈగా, 2వ ప్లేస్ లో ఎంసీఏ, 3వ ప్లేస్ లో నేను లోకల్ సినిమాలో ఉండగా 4వ ప్లేస్ లో జెర్సీ సినిమా నిలిచింది. ఓవరాల్ గా గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న నానికి ఈ సినిమా అద్భుతమైన కంబ్యాక్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.